హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ నుండి థర్డ్ లెసన్ మనం ధరించే దుస్తులు, ఫోర్త్ లెసన్ అవయవ వ్యవస్థలు. ఈ టూ లెసన్ సంబంధించిన బిట్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2020 మరియు 2023 బుక్స్ నుండి అయితే రెండు బుక్స్ నుండి మీకు బిట్స్ అవ్వడం జరిగింది. రెండు బుక్స్ నుంచి అంటే 2020లో బుక్స్ మీకు చేంజ్ అవ్వడం అయితే తెలిసిన విషయమే కదా. అయితే ఈ ఇయర్లో బుక్స్ కొన్ని బిట్స్ తీసేయడం జరిగింది, కొన్ని బిట్స్ యాడ్ చేయడం జరిగింది. సో అందుకే రెండు టెస్ట్ బుక్ల నుండి కూడా బిట్స్ వదలకుండా అయితే మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే మీ దగ్గర టెస్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఈ ఒక్క బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి, నేను గ్యారంటీ. బిట్ అయితే ఎక్కడ మిస్ చేయలేదు, ప్రతి బిట్ పేజ్ నెంబర్స్తో సహా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. దాంట్లో అయితే డైలీగా అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో మీరు కూడా జాయిన్ అయిపోండి. దాంట్లో అయితే ఒక్క ఈవీఎస్ఏ కాదండి, ఆల్ సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు అందరూ చెప్పే మాట నేను కూడా చెప్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయండి. థర్డ్ లెసన్ మనం ధరించే దుస్తులు, ఫోర్త్ లెసన్ అవయవ వ్యవస్థలు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. ఫస్ట్ వన్, మొక్కలు జంతువుల నుండి లభించే దారాలను ఏమంటారు? సహజ దారాలు. రసాయనాలు ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసే దారాలను ఏమంటారు? కృత్రిమ దారాలు. మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు నూలు, జనపనార. జంతువుల నుండి తయారయ్యే సహజ దారాలు పట్టు, ఉన్ని. పత్తి మొక్కల కాయల నుండి దారాలు తీస్తారు. వీటిని చక్రాలపై ఒడికి నాణ్యమైన దారాలు తయారు చేస్తారు. ఈ కండెలను మగ్గంపై నేస్తారు. వీటిని ఏమంటారు? నూలు వస్త్రాలు. ఏ వస్త్రాలను చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి? నూలు. నూలు మెత్తగా తెల్లగా ఉంటుంది. వేసవిలో ఈ వస్త్రాలు ధరించడం మంచిది. నూలు వస్త్రాలు. క్రింది వానిలో మృదువైనది, అందమైనది పట్టు. జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు వీటి నుండి తయారు చేస్తారు. జనపనార. లినిన్ దుస్తులు వీటి నుండి తయారు చేస్తారు. అవిసె మొక్కల నుండి. టెర్లిన్ దుస్తులు అవిసె మొక్కల నుండి తయారు చేస్తారు. ఇది ఓల్డ్ అష్టముకు సంబంధించిన బిట్. అలాగే పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు ఏ ఆకులను తింటుంది? మల్బరీ ఆకులు. ఉన్నితో తయారు చేసేవి స్వెటర్లు, రగ్గులు. ఈ ఉన్ని వస్త్రాలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి, కాబట్టి శీతాకాలంలో ధరిస్తాము. పాలిస్టర్, టెర్లిన్, రేయాను, నైలాన్ మొదలగు బట్టలను పరిశ్రమలో రసాయనాల ద్వారా తయారు చేసే వస్త్రాలను ఏమంటారు? కృత్రిమ వస్త్రాలు. సింథటిక్ వస్త్రాలు. ఇవి ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉంటాయి. జల నిరోధిత గొడ్డుతో తయారు చేసేవి గొడుగులు, రెయిన్ కోట్లు. ఈ క్రింది వానిలో కృత్రిమ దారం పాలిస్టర్, టెర్లిన్, రేయాన్, నైలాన్. ఎగ్జామ్లో అయితే క్రింది వాళ్ళు కృత్రిమ దారం కానిది ఏంటని అడిగాను, చూసుకోండి. వివిధ రాష్ట్రాల్లో మగవాళ్ళు ధరించే దుస్తులు. కేరళ లుంగీలు, రాజస్థాన్ కుర్తా, తమిళనాడు చొక్కా, ధోతి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లు అయితే రాజస్థాన్లో అంగార్కాన్ ఉంది. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లో మగవాళ్ళు ధరించే దుస్తులు కుర్తా, ధోతి. దుస్తులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఎండ, వాన, చలి నుండి రక్షిస్తాయి. చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. క్రిములు, కీటకాలు, దుమ్ము, కాలుష్యం బారి నుండి మనలను కాపాడుతాయి. మనలను అందంగా కనబడేలా చేస్తాయి. వీచే గాలిని ఏమంటారు? పవనం. తేలికపాటి పవనాన్ని ఏమంటారు? బ్రీజ్. బలమైన పవనాన్ని ఏమంటారు? గేల్. గాలిమరల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఏమంటారు? పవన విద్యుత్. కొన్ని ప్రాంతాల్లో గాలిమరల ద్వారా బావుల్లో నీటిని తోడి పంట పొలాలకు మళ్లిస్తారు. గాలి యొక్క ధర్మాలు చూసుకున్నట్లయితే శబ్దాలను మోసుకెళ్తుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది, ఒత్తిడి కలుగజేస్తుంది, వాసనలను మోసుకెళ్తుంది, శ్వాస తీసుకోవడానికి గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది, గాలికి బరువు ఉన్నది. బయట కనిపించే అవయవాలు చేతులు, కాళ్ళు, కళ్ళు. అంతర్గత అవయవాలని వేటినంటారు? మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు. మనం వీటిని నేరుగా చూడలేము. పెద్దవారిలో ఎముకల సంఖ్య 206. ఎముకల చట్రాన్ని ఏమంటారు? అస్థిపంజర వ్యవస్థ. ఈ క్రింది వాటిలో సరైనది ఎముకల పెరుగుదల, శరీరం పొడవు ఎదగడంలో సహాయపడుతుంది. అస్థిపంజర వ్యవస్థ కండరాలు కలిసి శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తాయి. ఇవి అవయవాల కదలికకు తోడ్పడతాయి. మెదడును రక్షించేది కపాలం లేదా పుర్రే. ఊపిరితిత్తులను, గుండెను రక్షించేది ప్రక్కటెముకలు. వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది. బాహ్య చెవి లేదా పిన్న మరియు ముక్కు చివరి భాగం డాష్ అనే మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటుంది. మృదులాస్థి. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణరసాల్లో ఉండే ఎంజైముల సహాయంతో రక్తంలోనికి శోషించబడే సరళ పదార్థాలుగా మారడాన్ని ఏమంటారు? జీర్ణక్రియ.
మన శరీరంలో చిన్న ప్రేగు పొడవు 6 మీటర్లు. పనిచేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే నిరంతరం గాలిని పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాం. దీనిని ఏమంటారు? శ్వాసక్రియ. ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు ఈ వ్యవస్థలోని భాగాలు. శ్వాస వ్యవస్థ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. మనం గాలిని పీల్చడం ఉచ్ఛ్వాస, మనం గాలిని విడిచిపెట్టడం నిశ్వాసం. గాలి, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను శ్వాసించడం అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే, ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి, నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి. మనం విడిచే గాలిలో ఎక్కువగా ఉండేవి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి. ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు విడవడాన్ని ఏమంటారు? నిశ్వాసం. గుండె, రక్తం మరియు రక్తనాళాలు కలిసి డాష్ను ఏర్పరుస్తాయి, రక్త ప్రసరణ వ్యవస్థ. సో 5th క్లాస్ అనేది కాకుండా చూడండి ఎన్ని బిట్స్ ఉన్నాయి. చాలామంది 5th క్లాసే కదా ఏముంటాయిలే బిట్స్ అనుకుంటారు. చాలా వరకు మనకు తెలియని బిట్స్ కూడా ఉన్నాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో భాగము గుండె, రక్తము, రక్తనాళాలు. ధమనులు, సిరలు మరియు రక్తకేశ నాళికలు అనేవి రక్తనాళాలు. క్రింది వాణిలో సరైనది. పుపుస ధమనుల్లో చెడు రక్తం ఉంటుంది. సిరలు శరీర భాగాల నుంచి చెడు రక్తం గుండెకు చేరుస్తాయి. పుపుస సిరలలో మంచి రక్తం ఉంటుంది. గుండెకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. దీనిలో 4 గదులు ఉంటాయి. పైన ఉండే 2 చిన్న గదులను కర్ణికలు అంటారు. క్రింద ఉన్న 2 పెద్ద గదులను జఠరికలు అంటారు. మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారము వేరుశెనగలు, బెల్లం, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు. రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. 1 ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికకలు. రక్తం ఎరుపు వర్ణంలో కనిపించడానికి కారణమైన ప్రోటీన్ హిమోగ్లోబిన్. పిల్లలు రక్తహీనత అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు ఏం సరఫరా చేస్తుంది? పల్లి చిక్కీలు. మన శరీరంలో అధికమైన అనవసరమైన ద్రవాలు బయటకు పంపించే వ్యవస్థను ఏమంటారు? విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థలో భాగాలు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం, కాలేయము. మూత్రపిండాలు ఈ ఆకారంలో ఉంటాయి, చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. రక్తంలోని మలినాలను తొలగించేవి మూత్రపిండాలు. ఊపిరితిత్తులు డాష్ వంటి నిర్మాణం కలిగి ఉంటాయి, స్పాంజీ. మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది మన శరీరంలో అదనపు నీటిని, లవణాలను చర్మరంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు విసర్జిస్తుంది. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడేవి నీరు, పీచు పదార్థాలు. మెదడు, వెన్నెముక మరియు నాడులు కలిపి ఏమంటారు? నాడీ వ్యవస్థ. నాడులు సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకు, మెదడు నుంచి శరీర భాగాలకు తీసుకొని పోతాయి. శరీర భాగాల పనితీరును నియంత్రించేవి మెదడు, వెన్నెముక, నాడులు. ఈ క్రింది వాణిలో జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. మనం సీతాకోకచిలుక రంగులను, కోయల పాటలను, గులాబీ పరిమళాలను, పచ్చని గడ్డి మెత్తదనాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. దీనికి కారణం నాడీ వ్యవస్థ సమర్థవంతమైన పని విధానమే. ఆక్సిజన్ పోషకాలను అన్ని శరీర భాగాలకు సరఫరా చేయడంలో తోడ్పడేది రక్త ప్రసరణ వ్యవస్థ. శరీరంలోని అధికమైన నీటిని, రక్తంలోని మలినాలను శరీరం నుండి విసర్జించేది విసర్జక వ్యవస్థ. శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయేలా చూసే వ్యవస్థ నాడీ వ్యవస్థ. సో ఇది టీచర్స్ టోటల్ 62 బిట్స్. సో ఎక్కడ బిట్స్ అయితే మిస్ అయ్యలేదు, ప్రతి బిట్ మీకు పేజీ నెంబర్తో సహా అయితే ఇచ్చేసాము. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినట్లయితే పేజీ నెంబర్ మీరు ఇక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు రిఫర్ చేయొచ్చు. మ్యాక్సిమం మిస్టేక్స్ అనేవి లేకుండా మీకు అయితే అందించడం జరుగుతుంది. ఈ బిట్స్ ఒక్కటే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. ఇంక మరి ఏ మెటీరియల్ కూడా మీరు చదవనవసరం లేదు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ మీకు యూజ్ అయ్యేటట్లు ఉంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తప్పనైతే ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.